మా అయ్యగారు మీకు ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఏరే వాళ్ళతో మా అమ్మాయి గారికి ఇట్టలేని పెళ్లి చేస్తున్నారు. మా అమ్మాయి గారు మొదటి సూపులను మీరంటే ఇష్టపడ్డారు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటారంట. ఆ మాట మీకు చెప్పి రమ్మన్నారు. మీ భారీగా స్వీకరించమన్నారు, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు. నువ్వంటే ఇష్టపడ్డ అమ్మాయిని ఇప్పుడు ఆ నాన్న మాట తప్పి వేరే వాడు కట్ట పెడతంటే చూస్తూ ఊరుకుంటావా? ఇంకా ఆలస్యం ఎందుకన్నా, పద వెళ్దాం. తనంటే ఇష్టపడ్డ రుక్మిణిని తీసుకురావడానికి వెళ్ళింది శ్రీకృష్ణుడు ఒక్కడే. ఇష్టపడిన అమ్మాయిని పోరాడి తన వెంట తీసుకువెళ్ళింది పృథ్వీరాజు ఒక్కడే. ఒక్కడనే వెళతాను, నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటే అమ్మాయిని మాత్రం తీసుకొస్తా. కాదని ఎదురు తిరిగితే వాళ్ళ తలలు నరికి అమ్మాయిని తీసుకొస్తా. అమ్మాయి పేరు రాజేశ్వరమ్మ గారండి. బాబాయ్, నా పేరా రాజేశ్వరి పేరా? లగ్న పత్రిక రాయించండి. అదేంటి బాబా, పెళ్లి ఏర్పాట్లు అక్కడ జరుగుతుంటే? ఏర్పాట్లు ఎక్కడ జరిగినా పెళ్లి మాత్రం ఇక్కడే జరుగుతుంది. హనుమంతు, నేను వచ్చేసరికి ఇంటి ముందు పెళ్లి పందిరి వేయించు. తమ్ముడు, ఇల్లంతా తోరణాలతో అలంకరించు. బాబాయ్, పురోహితుణ్ణి పిలిపించి మంగళసూత్రాలు సిద్ధం చేయించు. శివ కేశవ హరిశ్చంద్ర ప్రసాద్, ఆయుధం లేకుండా ఇక్కడ అడుగు పెట్టావు, తిరిగి వెళ్తావునే? అవసరమైతే చేతిలోని ఈ చరణాకోలే సుదర్శన చక్రం అవుతుంది మామా. నేను నీకు మామను కాదు. ఆ మాట నువ్వు రాజేశ్వరిని కనక ముందు అనుండాల్సింది. రెండు చేతులు కలపడమే పాణిగ్రహణమైతే నేను రాజేశ్వరి చెయ్యి పట్టుకు నడిచినప్పుడే ఆమె నా ఇల్లాలయ్యింది. హరిశ్చంద్ర ప్రసాద్, మా సంగతి నీకు తెలియదు. ఏం చేస్తావు? అటుకు లోపల పెడితే అడ్డంగా నరికేస్తా. అర్జునుడి బాణం కర్ణుని దానం, మా నాన్నగారి మాట ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బాట ఎన్నడూ మారదు మామా. మళ్ళీ మామా అనొద్దు. నువ్వు చూస్తుండగా, నీ కొడుకు చూస్తుండగా, నీ బంధువులు చూస్తుండగా, ఈ ఊరి జనం చూస్తుండగా రాజేశ్వరిని తీసుకువెళ్లి పెళ్లాడతాను. మొలతాడు కట్టిన మగోడు, మీసమున్న మగోడు ఎవడైనా సరే అడ్డుకోండి.
ఈ ఊరి పెద్దలు నన్ను క్షమించాలి. పెద్దల బుద్ధులు మారినప్పుడు శ్రీకృష్ణుడే రుక్మిణి కోరిక మేరకు తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మీరందరూ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? యలమందేశ్వరరావు గారు, కూతురు లేచిపోయిందని బతికినంతకాలం బాధపడే కంటే వాళ్ల పెళ్లికి వెళ్లి నాలుగు అక్షంతలు వేసి మర్యాద దక్కించుకోండి. మోటార్ ఇంజన్ ఉంటదా? ఇంజన్ కామనే, ఇంజన్ కెపాసిటీని బట్టి సౌండ్ మారిపోద్ది. అది టైగర్ సౌండ్. టైగర్ సౌండ్ ఏంట్రా? రేపు చూసుకుందాం పడుకో. మంచం తుక్కు తుక్కైంది మావా, మరేం చేద్దాం? ఏముందిరా, మైసూర్ టేక్ మంచం ఉంది కదా, అది తెప్పిద్దాం. దాని మీద రోడ్డు రోజులు ఎక్కినా గానీ ఏం కాదు. రే, ఇది మాత్రం బెడ్రూమ్ సౌండేరా? అయినా మంచం మైసూర్ మేడ్ కదా. మంచం మైసూర్ మేడే, మనిషి ఆంధ్ర మేడు, సామాన్యుడు ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు అడగాలని వచ్చిన విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నాను. మీకు టైగర్ అనే బిరుదు ఎలా వచ్చింది? ఆ విషయం నాకు వదిలే బావా, నేను చెప్తాను. చూడమ్మా, మా ఊరు పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది. అది రోజు రాత్రి మా ఊరు వచ్చేసి కనపడ్డ జంతువులలో తినేసేది. మా బావ ఒక రోజు కుప్ప కాపలా పండుకున్నాడు. ఆ పులి రాత్రి వచ్చేసి ఒక ఎద్దుని చంపేసి వెళ్ళిపోయింది. దాంతో మా బావకు తిక్కరేగి ఒక ఎద్దుని చంపిన పులి రెండో ఎద్దు కోసం తప్పనిసరిగా వస్తుందని కాపలా పండుకున్నాడు. అదేంటండి, పులిని చంపేశారా? పులిని చంపితే టైగర్ ఎందుకు అవుతాడమ్మా? వేటగాడు అవుతాడు. ఆ పులిని పట్టి ముక్కుకు మొగతాడు గుచ్చి ఒకవైపు ఎద్దుని రెండో వైపు పుల్ని కాడికి కట్టి పొలం దున్నటం మొదలు పెట్టాడు. ఆ రోజు నుంచి మా బాబా టైగర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. ఫెంటాస్టిక్, రియల్లీ రియల్లీ యువర్ టైగర్ సార్. థ్యాంక్ యూ సార్. వస్తానండి. మంచిది, కాఫీ తీసుకుని వెళ్ళండి. అయ్యయ్యో, భలేవారే, నా మూలంగా మీ ప్రయాణం లేటైనట్టుంది. అబ్బే, ఇంకేం ప్రయాణం? వర్జం వచ్చి పావు గంట అయింది, రేపే ఇక. బావో, ఇంక నీ కొడుకు పుట్టేది పొలివేరంలోనే. ఆశీర్వదించండి మా. నా ఆశీర్వాదం ఏముందమ్మా, అన్నగారి ఆశీర్వాదం ఉండాలి. పండంటి మగబిడ్డతో లక్షణంగా మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలి పదమ్మా. మావయ్య, శివప్రసాద్ కూడా ఒక మాట చెప్పండి. ఆడే క్యాంపు లో ఉన్నాడో, నీకు అప్పుడు చేస్తాడమ్మా. ట్రైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్? ఒకసారి ఊరేళ్ళు రావాలి. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా? దానికి ఇంకా టైం ఉంది. అంటే మనం పీజీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, మా అన్నయ్య వదిన నిన్ను చూడాలి, ఓకే చేయాలి, అప్పుడే మన పెళ్లి. అన్ని రోజుల తప్పదు, వెయిట్ చేయాలి. ఆర్డర్ ప్లీజ్. ఒక తాళిబొట్టు, 10 కేజీ లక్షంతలు. మేడం, ఏంటో ఎంత షాక్ అయ్యో, ఫుడ్ ఆర్డర్ ఇస్తాను, తీసుకో. రేయ్, ఫుడ్ తో పాటు పెట్టు కూడా ఆర్డర్ ఇవ్వరా?